అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసా పట్టణంలోని పలు పాఠశాలల్లో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని పాఠశాల విద్యార్థులు మట్టి వినాయకులను తయారు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడడం వలన చెరువులు, వాగులు, నదులు కలుషితం అవుతున్నాయని, వాటి వలన జలచరాలకు ప్రాణహాని కలుగుతుందని, దాని వలన మనకు రోగాలు వస్తున్నాయని, అందుకే మట్టి వినాయకులు ప్రతిష్ఠించడం వలన ఎలాంటి హాని జరగదని అన్నారు. చిరుబొజ్జే జగమంతా అణువే బ్రహ్మాండమంత బొజ్జే జగమంతా మా చిన్ని గణపతి దేవుళ్ళ దళపతి మా మట్టి గణపతి మహామహాగణపతి. గణపతి బప్పా మోరియా మాపై దయనే చూపయ్యా, గణపతి బప్పా మోరియా మాపై దయనే చూపయ్యా, తెలివి తెగువ నీ దయ చదువే చక్కగా చెప్పవయ్యా. మట్టి నుండి మట్టిలోకి పయనమే మనిషి జనన మరణ గమనమే, మట్టి నుండి మట్టిలోకి పయనమే మనిషి జనన మరణ గమనమే. జీవులకు నిలయము జీవనానికి మూలము మట్టే కదా సర్వము, మనిషికెంత పుణ్యమో మట్టి గణపతిని చేయ. గణపతి బప్ప మోరియా మాపై దయనే చూపయ్య, గణపతి బప్ప మోరియా మాపై దయనే చూపయ్య. గుణాలున్న ఎన్ని గణాలున్న ఏక భావనతో చేసే సమన్వయమే ఈ చవితి పూజ సంకల్పమే. భిన్న గుణాలున్న ఎన్ని గణాలున్న ఏక భావనతో చేసే సమన్వయమే ఈ చవితి పూజ సంకల్పమే. పసుపు ముద్దకు పోసిన ప్రాణమే పార్వతమ్మ మాతృప్రేమ రూపమే, గణనాథుని రూపమే. ప్రకృతి రంగుల్లో పసిడి కాంతులుండగా ప్రలోభమెందుకు రసాయనాలు దండగా, ప్రకృతి రంగుల్లో పసిడి కాంతులుండగా ప్రలోభమెందుకు రసాయనాలు దండగా. జీవులకు నిలయము జీవనానికి మూలము మట్టే కదా సర్వము, మనిషికెంత పుణ్యమో మట్టి గణపతిని చేయ. గణపతి బప్ప మోరియా మాపై దయనే చూపయ్య, గణపతి బప్ప మోరియా మాపై దయనే చూపయ్య. అందరికీ మా శ్రీ గౌతమి మోడల్ స్కూల్ బైన్సా తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మేము మా గౌతమి పాఠశాలలో ఒక 5 అడుగుల మట్టి విగ్రహాన్ని మా విద్యార్థులు తయారు చేయడం జరిగింది. దీనికి మార్గదర్శనం మా ఉపాధ్యాయులే అయినప్పటికీ ఇది మా విద్యార్థులు తయారు చేశారు. ఇది సమాజానికి ఒక ఉదాహరణగా చూపించే ప్రయత్నంలో భాగంగా చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద శ్రమ కూడి ఉంది. విద్యార్థులు స్వతహాగా మట్టిని సేకరించి దీన్ని స్వతహాగా ఒక 3 రోజులు కష్టపడి దీనికి ఒక ఆకారం తీసుకొచ్చి దీన్ని మన ముందు ప్రదర్శించడం జరిగింది. ఇదే కాకుండా
ప్రతి సంవత్సరం దాదాపుగా 200 నుంచి 250 చిన్న ప్రతిమల్ని మేము సమాజంలో ఎవరైతే విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజ చేస్తారో వాళ్ళకి వితరణ చేస్తూ ఉంటాము. వాళ్ళు వచ్చి ఈ పూజ చేయాలి, ఇప్పుడు కేవలం మట్టి ప్రతిమల్నే పూజించాలి అన్న ఒకే ఏకైక సంకల్పంతో, వాతావరణాన్ని కలుషితం చేయొద్దు అన్న ఏకైక సంకల్పంతో వాళ్ళకి ప్రతిమల్ని వితరణ చేస్తూ ఉంటారు. అయితే అనాది కాలంగా ఏదైతే పూజ చేస్తూ రావడం, మన ఆది మన తాతలు తండ్రులు వాళ్ళ కాలం నుంచి ఏదైతే మట్టి ప్రతిమల్ని పూజించడం జరిగేదో ఆ ఆచారాల్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రూపంలో కాలుష్య కూరల్లోకి కూరుకుపోతున్నాం, దాని నుంచి మనం బయటపడాలి అనేది మా ఆలోచన. దీనిని ఎలా బయటకు తీసుకురావచ్చు అని ఆలోచించి మట్టి వినాయకుల్ని ఎక్కువ సంఖ్యలో తయారు చేయించి మా పిల్లల ద్వారా తయారు చేయించి అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ఎక్కువ మొత్తంలో వేరే మనం కూడా ఆలోచించి మట్టి ప్రతిమల్ని చేసి ప్రతి ఇంట్లో ఒకవేళ మట్టి ప్రతిమల్ని పూజించగలిగినట్టయితే దాదాపుగా మ్యాక్సిమం కాలుష్యం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే మన ప్రతిష్టాపన కూడా చాలా మటుకు పెద్ద పెద్ద విగ్రహాల రూపంలో ప్రతిష్టాపన చేస్తున్నాం, అంటే పెద్ద సంఖ్యలో వినాయకుల్ని కూడా ప్రతిష్టాపన చేస్తున్నాం. ఇవన్నీ ఎటుపోతున్నాం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన భక్తి మన ముప్పుకి కారణం కాకూడదు అనేది మా ఆలోచన. సో గౌతమ పాఠశాల తరఫు నుంచి మా విద్యార్థులు మా ఉపాధ్యాయ బృందం తరఫు నుంచి చిన్న సందేశం అనుకోవచ్చు లేదా ఒక ఆలోచన అనుకోవచ్చు. దయచేసి ఒక ఆలోచించే ప్రయత్నం చేయండి. మన భవిష్యత్తు ఎటుపోతుందనేది ఆలోచన చేస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ సందర్భంగా మన పండుగలు అనేటివి ఏదైనా సరే అవి మన హితం కోరేవి కానీ మన చెడును కోరేవిగా ఉండకూడదు అనేది ఆలోచన. సో నమస్కారం. ఈరోజు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో యూజ్ చేసిన వినాయకుల విగ్రహాన్ని వాడడం వల్ల ఎంతవరకు పర్యావరణం అనేది కలుషితం అవుతుందో మనందరికీ తెలిసిన విషయమే. సో దానికి కొంతవరకైనా మనము కనువిప్పు కలిగే విధంగా మేము వివేకానంద పాఠశాల ఉండి కొన్ని మట్టి విగ్రహాలను తయారు చేసుకుంటూ పిల్లలు ఈరోజు మార్నింగ్ నుంచి ఎంతో కష్టపడి మట్టి విగ్రహాలను తయారు చేస్తూ ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. పర్యావరణాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవచ్చు అనేది మేము ఈ విధంగా ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈరోజు బయలుదేరడం జరిగింది. సో దీనిలో భాగంగానే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో మనకు తహసీల్దార్ గారికి ఈ యొక్క మట్టి వినాయకుడిని ఇస్తూ మా యొక్క ఉనికిని చాటి చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో అందరూ కూడా దీనికి సహకరించగలరని చెప్పేసి మనం జీవిస్తున్నాము. సో మట్టి విగ్రహాలను వివేకానంద స్కూల్ విద్యార్థులు తయారు చేయడం చాలా సంతోషదాయకం. పర్యావరణానికి వీరు చేసిన కృషి చాలా సంతోషం. అందరూ ఇదే విధంగా పట్టణంలో పాటించాలని నేను కోరుతా ఉన్నాను. కుబేర్ మండలంలోని పారడిబి గ్రామంలో గ్రామీణ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కుబేర్ మండలం పారడిబి గ్రామంలో రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ మండలి సభ్యులు విగ్రహాలను ప్రతిష్ఠించే ముందు అందించిన దరఖాస్తులో పూర్తి వివరాలను నమోదు చేసిన తర్వాత నిర్వాహకులకు పర్మిషన్తో పాటు విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలను కల్పించుకోవాలని అన్నారు. అదేవిధంగా మండపం వద్ద రాత్రి సమయంలో గణేష్ వద్ద ఇద్దరు లేదా ముగ్గురు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రేమ్దీప్, గ్రామ సర్పంచ్ పుష్పలత రాజేష్, యూత్ సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. సంబంధించిన మీరు లిస్టు రెడీ చేసుకోవాలి. ఆర్గనైజర్స్ ఎవరైతే గణేష్ ఐడల్ పెడుతున్నారు మన గ్రామంలో 10 నుంచి 15 గణేష్ ఐడల్స్ పెడతారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు ఎన్ని పెట్టాం? గత సంవత్సరంలో కూడా అన్నీ పెట్టుంటాయి కదా. ఎప్పుడు ప్రతి సంవత్సరం పెట్టినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎంత తక్కువ గణేష్ ఐడల్స్ పెడితే అంత గ్రామంలో ఎక్కువ ఆహ్లాదకరంగా ఎక్కువ పండుగ వాతావరణం కనబడుతుంది. అంతే తప్ప ఎన్ని గణేష్లు ఎక్కువైపోతే అంత ఆ సెలబ్రేషన్ అనేది తగ్గిపోతుంది, అవునా కదా. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా కలుసుకునే అవకాశాలు తగ్గిపోతాయి. ఏరియాకి ఒక 10 ఇళ్ళు 20 ఇళ్ళు కలిపి పెట్టుకుంటే ఆ గణేష్ ఐడిల దగ్గర ఆ 20 ఇళ్ళు అక్కడికి వెళ్తారు తప్ప మిగతా చోట్లకి వచ్చే అవకాశం ఉండదు. మిగతా అందరం కలిసి మాట్లాడుకునే అవకాశం ఉండదు. మనకు ఎవరెవరు గ్రామాలకు వస్తున్నారు, బంధుమిత్రులు వస్తూ ఉంటారు, వాళ్ళందరితో మాట్లాడుకొని వాళ్ళకి సంబంధించిన సుఖదుఖాలు తెలుసుకునే అవకాశం మనకు ఉండదు. ఉండాలంటేనే ఎంత తక్కువ గణేషులు పెట్టుకొని ఎంత తక్కువ పెట్టుకొని అంత ఎక్కువ సెలబ్రేషన్ చేసుకుంటా వచ్చినటువంటి భక్తులకు కూడా
మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ప్లస్ నిర్వాహకులు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మీరు పెట్టుకున్నారు అయిపోయింది, కానీ నెక్స్ట్ ఇయర్కైనా ఇన్ ఫ్యూచర్కైనా తగ్గించుకోవడానికి ప్రయత్నం, చిన్న గ్రామంలో ఎంత తక్కువ పెట్టుకొని అంత ఎక్కువ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బాసర మండలంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పాదాల వద్ద గలగల పారుతున్న బాసర గోదావరి నదికి గత 2 రోజుల నుండి నీటి మట్టం పెరిగింది. బాసర మండల్ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి పాదాల వద్ద గలగల పారుతున్న బాసర గోదావరి నదికి గత 2 రోజుల నుండి నీటి మట్టం పెరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్లోని విష్ణుపురి గాయక్వాడ్ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో బాసర గోదావరి నదిలో భారీగా నీరు వచ్చి చేరాయి. భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గత వారం రోజుల నుండి నదిలో నీళ్లు లేక పైకి ఇసుక మెట్టలు తేలడంతో ఆందోళన చెందిన భక్తులు రైతులు ప్రస్తుతం గోదావరి నదిలో నీరు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక వినాయక విగ్రహాల నిమజ్జనానికి బాసర పొరుగు ప్రాంతాల ప్రజలే కాకుండా నిజామాబాద్ హైదరాబాద్ నుండి వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ప్రతి సంవత్సరం తరలి వస్తుంటారు. గత వారం రోజుల క్రితం గోదావరి నదిలో నీళ్లు లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డారు. గత 2 రోజుల నుండి బాసర గోదావరిలో భారీగా నీరు వచ్చి చేరడంతో అటు రైతులకు నిమజ్జనానికి భక్తులకు ఇబ్బందులు తప్పాయి. ముదల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ముదల్ సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ అన్నారు. ముదల్లోని పారిశుద్ధ పనులను స్వయంగా పరిశీలించారు. ముదల్ మండల కేంద్రమైన ముదల్ బైపాస్ రోడ్డుకు సమీపంలోని ప్రధాన చెరువు కట్టపై పెరిగిన ముళ్ళ పొదలను జేసీబీ సాయంత్రం తొలగించారు. చెరువు కట్టపై పెరిగిన ముళ్ళ పొదలను తొలగించే పనులను సర్పంచ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పరిశుద్ధ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇప్పటికే గ్రామంలోని వార్డుల వారీగా పారిశుద్ధ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు పేర్కొన్నారు. దుకాణాల చెత్తను ఎత్తివేయడానికి పారిశుద్ధ కార్మికులు ప్రతిరోజు 3 సైకిళ్లతో వెళ్తున్నారని అన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మురికి కాలువలను శుభ్రం చేసి ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్తామని తెలిపారు. ప్రజలు సైతం బాధ్యతగా గ్రామ పంచాయతీకి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన ఖజానా చెరువు యొక్క మొత్తం ముళ్ళకు పొదలు మొత్తం తొలగిస్తున్నది. బైపాస్ ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంది. కంప్యూటర్స్ కంటే ప్రయాణికులు ఏదైతే పోతారో, సో అది చూస్తే మొత్తం అడవిలా కనబడుతుంది. ఇప్పుడు రాత్రిపూట వస్తే ఏం కనబడదు ఇక్కడ. సో ఇదంతా క్లీన్ చేయించేసి మంచిగా మూరం పోయించి లైటింగ్ సిస్టమ్ పెట్టేసి కొద్దిగా సిటీ టైప్ చేద్దామని ఆలోచన ఉంది. ఒక మినీ ట్యాంక్ బండ్ అనుకోవచ్చు అట్లా, అంటే అంత పెద్ద పదం వద్దు. బట్ మొత్తం క్లీన్ చేసి మన ఊరిని మనం మంచిగా ఉంచుకుందాం, మంచిగా పచ్చగా ఉండాలి. ప్లస్ అంత సీట్లు వేసి కొద్దిగా లైట్లు వేసి మంచిగా ఉందాం అనుకుంటున్నాం. వీళ్ళు కూడా పబ్లిక్ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము. సో దానిలో భాగంగానే ఈరోజు 2 జేసీలు పెట్టి మొత్తం అక్కడ బైపాస్ ప్రిన్స్ గార్డెన్ నుంచి ఇక్కడ హనుమాన్ టెంపుల్ వెనకాల వరకు కూడా మొత్తం క్లీన్ చేయిస్తాము. సో ఈ చెరువుని కొద్దిగా మంచిగా అంటే నీట్గా ఉండేట్టు రోడ్డు మీద పోయి వేరే వాళ్ళందరూ చూసేది ఫస్ట్ ఇదే కాబట్టి దీన్ని మంచిగా ఉంచుతామని చెప్పేసి ఈరోజు ఈ క్లీనింగ్ కార్యక్రమం చేపట్టినాం. సో దీన్ని మంచిగా వేసి ఒక మినీ ట్యాంక్ బండ్ టైప్ చేద్దామనే ఉద్దేశం ఉంది. వేరే ప్లేస్లో కూడా ఎక్కడైతే ముళ్ళ పొదలు ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయిస్తున్నాము. మెయిన్ కల్వర్ట్ దగ్గర పైపు కూడా వేస్తున్నాము. మళ్ళీ గణపతి విగ్రహాల దగ్గర కూడా ఎక్కడైతే మనకి అబ్జెక్షన్స్ అంటే ఎత్తులంపులు ఉన్నాయో వాటి కూడా లెవెల్ చేద్దాం అనుకుంటున్నాము. మళ్ళీ ఎక్కడ కరెంటు ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు కూడా వైరింగ్ 2 ట్రాన్స్ఫార్మర్లు ఇన్స్టాల్ చేసేది ఉంది. స్విచ్ బోర్డ్లో కూడా ఇన్స్టాల్ చేసింది, ఇంకోటి కోలిగల్లో ఇన్స్టాల్ చేసేది ఉంది. సో దట్ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఎవరికి కూడా అందరికీ లోడు సమానంగా ఉండేట్టు అనుకుంటుంది. లోడ్ బాగా తక్కువ ఉండడం వల్ల ఫ్యాన్ నడుస్తుంది, లైట్ కూడా వీక్గా నడుస్తున్నాయి. అందుకోసం ఏది చెప్తే సార్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ కూడా ఈరోజు సండే అయినా కూడా పని చేసి వారు కూడా పని చేస్తామని మాకు సహకరించడం జరిగింది. మిగిలిన కంప్లీట్ అయిపోతే మాకు రోడ్ ప్రాబ్లం మ్యాక్స్ సాల్వ్ అవుతుంది, కసాపల్లి కూడా మిగులుతుంది, అది కూడా సాల్వ్ చేస్తాం తొందరలో. అవ్వం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.